స్వతహా వీళ్ళు ఇంట్రెస్ట్ ఉండాలి కాళ్ళు ఇరిగినా చేతులు ఇరిగినా ఏది చేసినా వీళ్ళు ఇంట్రెస్ట్ ఉంటేనే వాడు రియల్ స్పోర్ట్స్ మెన్ అవుతాడు ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ దానికి నేను కబడ్డీ ఆడాను డెమ్ జెమ్లో నాకు సిమెంట్ కట్టున్నా కూడా నేను ఫినాలి కొట్ట రైట్ హ్యాండ్కి ఇరిగిపోయింది ఇరిగిపోసాను వాళ్ళు ఇరిచేసిన తర్వాత నేను ఆడి ఓన్లీ బేసికల్గా నేను ఎక్కువ లెఫ్ట్ హ్యాండ్ యూజ్ చేస్తాను సో అది కూడా ఫినాలి కొట్ట నాకు అదేం లేదు అంటే టెన్ ఇయర్స్ తర్వాత నేను జమ్ని కాబట్టి లైక్ అక్కడ ఛానల్లో పెట్టారు కాబట్టి ఆడ ఈ రోజు వరకు ఎప్పుడు అక్కడే పార్టిసిపేట్ చేయాలి కానీ అక్కడే గెలవాలంటారు కదా షార్ట్ టర్మ్ నాకు సంవత్సరాల కష్టాన్ని పక్కన ఇంకోటి ఏమంటే ఇప్పుడు అందులో ఇలా నాకు గవర్నమెంట్ జాబ్ ఈజీ ఇప్పుడు మా సిస్టర్ స్పోర్ట్స్ కోటలు గవర్నమెంట్ జాబ్ నేను అన్ని నేషనల్ ఆడినట్టు కళ్ళు మూసి పిలిచి ఇలా అద్దిస్తారు నాకు నాకు బేసిక్గా గవర్నమెంట్ జాబ్ ఇష్టం లేదు టైం టైం వర్క్ నాకు ఒక దగ్గర కూర్చొని పని చేసే నైన్ టు నైన్కి వెళ్ళాలి ఫైవ్కి రావాలనే జాబ్ నాకు ఇష్టం ఉండదు రెండోది నాకు ఎప్పుడైతే స్పోర్ట్స్లో నేను నాకు ఫస్ట్ టైం నా ఏజ్కి నేను బాగా హర్ట్ అయింది అది అప్పటివరకు మనకు హర్టింగ్ హిట్టింగ్ తెలీదు ఏ ఓ ఇలా చేస్తుందా అదే అని కూడా తెలియదు అరే ఫస్ట్ టైం చాలా హర్ట్ అయింది నేను అసలు నేను తీసుకోలేకపోయాను ఆ ఏజ్కి నేను తీసుకోలేకపోయాను నేను అని ఇది కాదులే దీనిలో కానప్పుడు నేను దానిలో ఎత్తుకోను నేను నెక్స్ట్ ఏంటని ఉంటుంది అప్పుడు నిఫ్ట్లో నేను ఫ్రీ సీట్ కొట్టాలని బాగా నేను నిఫ్ట్ అంతే ఇక్కడ అల్టిమేట్ గోల్ ఈస్ నిఫ్ట్లో నేను సీట్ కొట్టాలి అది హైదరాబాద్లో చదవాలి అని ఫుల్గా కాన్సన్ట్రేట్ చేశాను చేశాను దాన్ని ఆబ్వియస్లీ అది చదివాను దాని తర్వాత నేను మాస్టర్స్కి బయటకు వెళ్ళాను సో నిజంగా నేను స్పోర్ట్స్ అదే కంటిన్యూ చేస్తే ఆ రియల్లీ థ్యాంక్స్ టు ఎక్కువ టైంలో నేను మేడంకి థ్యాంక్స్ చెప్తాను బాలా మేడంకి ఒకసారి నాకు కల్పి కల్పించారు హైదరాబాద్లో ఏంట్రాడు అనగానే ఇలా ఇలా అంటే ఐ హర్డ్ అబౌట్ యూ విఆర్ ఇన్ వెరీ గుడ్ పొజిషన్ అని చెప్పేసి ఇలాగ అన్నారు మీ ఊళ్ళని ఇక్కడ ఉన్నాను అన్న నిజంగా ఆ రోజు నన్ను తీకపోతే అంటే ఇప్పుడు కూడా జగదీష్ యాదవ్ ఎల్పి స్టేడియం దగ్గర ఉంటారు ఆయన సెక్రటరీ తెలంగాణ వాళ్ళు నాకు ఆ నిర్ణయం వాళ్ళు తీసుకోలేకపోతే నేను అందులోనే ఉండేదాన్ని వాళ్ళు ఆ నిర్ణయం తీసుకోబట్టి నేను బయటకు వచ్చాను సో దాన్ని నేను తీసుకున్నా ఈవెన్ స్పోర్ట్స్ లో కూడా పాలిటిక్స్ ఉన్నాయి అయితే అప్పుడే ఉన్నాయి ఇప్పుడు ఇంకా ఇప్పుడు పాలిటిక్స్ వేరు స్పోర్ట్స్ లో ఎప్పుడో స్టార్ట్ అయ్యాయి ఇప్పుడు చాలా తక్కువ అండ్ మీ ఫాదర్ కూడా ఇంటూ స్పోర్ట్స్ హెల్త్ సంబంధించి డిపార్ట్మెంట్ సో ఆయన ఎప్పుడు రిస్ట్రిక్ట్ చేయలేదా ఎందుకు స్పోర్ట్స్ లో మాట్లాడతా అవి అనలేదు లేదు ఇంకోటి నేను మామూలుగా టీవీ షోస్ కి ఆడినప్పుడు నాకు ఇరిగినప్పుడు మాత్రం హీ సజెస్టెడ్ బికాస్ ఎందుకంటే ఆయన ఇదే కాబట్టి అసలు వెళ్ళొద్దు అని చెప్పారు వెళ్ళొద్దు అన్నప్పుడు కలిపా వెళ్ళి కనిపించేసి వస్తా మళ్ళీ నేను ఓడిపోయాను ఆ రోజు మ్యాచ్ ఓడిపోయాను నేను అప్పుడు చెయ్యి నేను ఓడిపోయా ఫస్ట్ టైం ఓడిపోయాను కదా అందుకు రాలేదంటారు గ్రౌండ్స్కి ఆ ఛానల్కి వెళ్ళి ఒకసారి నా రిపోర్ట్స్ కూడా చూపించి నేను బ్యాక్కి వచ్చేస్తానని చెప్పేసి నేను వెళ్ళా అది టీజీఆర్ ఎవరితో గ్రౌండ్స్ ఉండేసి అక్కడెక్కడో ఉంటుంది కదా ఎల్బీ నగర్లో ఆ గ్రౌండ్స్లో అయిన తర్వాత నేను నిజంగా అదే చెప్దామనే వెళ్ళాను నేను వెళ్ళి ఆయనకి ఇష్టం లేదు ఎందుకంటే హీ నోస్ దాట్ లైక్ ఇది ఇంజూర్డ్ అయింది బాగానే ఇది ఇప్పటికీ కొంచెం సట్ట ఉంటుంది రైట్ హ్యాండ్ ఇంజూర్డ్ అయింది కదా నేను నిజంగా అక్కడికి వరకు నేను ఆడతానని అనుకోలే జస్ట్ నాకు చూపించాలి రిపోర్ట్స్ కూడా తీసుకెళ్ళా నమ్మరేమో నేను ఓడిపోయాను కాబట్టి ఏదో అబద్ధం చెప్తుంది అనుకుంటారు కదా అని రిపోర్ట్స్ తీసుకెళ్ళి సిమెంట్ కట్టు రెండు ఉంది వెళ్ళిన తర్వాత అప్పుడు వద్దని చెప్పారు అప్పుడే ఎందుకంటే ఇంజ్యూర్డ్ అయింది మళ్ళీ రిస్క్ వద్దు నువ్వు అసలు అక్కడికి వెళ్ళి మరి ఎందుకు అని అనిపించిందో తెలీదు నువ్వు అసలు వెళ్ళొద్దు ఎందుకు ఇప్పుడు అవసరం అంటే లేదు కనిపించి వచ్చేస్తా వెళ్ళా వెళ్ళాను చూసా మ్యాచ్ స్టార్ట్ అవుతుంది పాపం అందరూ అవుట్ అయిపోతున్నారు మా టీము ఇక మనకు నాకు అందులో ఒక ఝాన్సీ రాడు అని పాప అమ్మాయి అంది శ్రీగారు మీరు ఆడొద్దు మీరు గ్రౌండ్లో అక్కడ నిలబడితే మాకు ఇక్కడ లేని ధైర్యం వచ్చేస్తుంది మీరు నిలబడి రావచ్చు అని బయటకు వచ్చి అవుట్ అయ్యింది అవుట్ అయ్యి వచ్చి రిక్వెస్ట్ చేసింది అమ్మాయి అంటే నేను ఆడకుండా నేను నిలబడితే ఎలా ఉంటుంది ఝాన్సీ అంటే ఏం అండి మీరు నిలబడితే మాకు ధైర్యం వచ్చేస్తుంది చాలు మేము ఆడతాం అందే కానీ ఇంకా సరేలే అని చెప్పి ఓకే అట్లీస్ట్ ఆ మోటివేషన్ ఇద్దామని నేను గ్రౌండ్లో దిగా దిగిన తర్వాత ఆడతా ముందు ఆడకుండా ఉంటావా ఇక మళ్ళీ ఫినాలి కొట్టా ఆ రోజు అప్పుడు అన్నారు నేను యాక్టింగ్ చేస్తాను అది అన్నారు ముందే నేను డైరెక్టర్కి అందరికీ ఈ యాంకర్ యాంకరింగ్ చేసే చేతి వీళ్ళందరికీ చూపించాను నేను వాళ్ళు చూసారు కూడా విత్ రిపోర్ట్స్ నాతో పాటు ఆపోజిట్ టీమ్ అమ్మాయి నాతో హాస్పిటల్కి వచ్చింది అప్పుడు నైట్లో అయింది ఇంజూర్ ఇంజూర్ అయింది నాకు నైట్లో వాళ్ళ ఆపోజిట్ టీమ్ అమ్మాయి నేను తీసుకెళ్ళింది నేను అబద్ధం చెప్పిన అబద్ధం చెప్పదు కదా అన్నప్పుడు వాళ్ళ నాడు లేదు నాకు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదని బట్ ఫైనలీ అది కూడా విన్నాయి ఆ రెండు మేము మూడు మ్యాచ్లు ఏముంటే ఆడేసా చేతు చేతు నాకు అప్పుడు పెద్ద ఫ్యాన్ చేతు కాజల్ అంటే ఎక్కువ వాళ్ళు రేసు గుర్రం అని పిలిచి వాళ్ళే నేను చేతు చూపించా చేతు అంటే కాజల్ ఉంది అయ్యో అయ్యో ఇప్పుడు నువ్వు ఆడపోతే ఎలాగా అయ్యో పెద్ద ఇంజూర్ అయిందని ఇలా చూపి అన్నమాట ఇద్దరు ఆ ఎక్స్రో అన్నీ ఉంటాయి కదా అప్పుడు చేతు అన్నాడు లేదు తన అబద్ధం చెప్పట్లేదు రిపోర్ట్స్ నేను చూసాను అని చెప్పి అన్నారు అంటే ఒక ఆర్టిస్ట్ ఎవరు ఉంది చేయింది అమ్మాయి ఎలాగ ఆడుతుందని యాక్చువల్లీ నేను చేతులు ఎక్కువ చేతుని యూజ్ చేయను రైట్ హ్యాండ్ ఎక్కువ లెఫ్ట్ హ్యాండ్ యూజ్ చేస్తాను కా లెగ్తో ఎక్కువ ఆడతాను బేసిక్ గేమ్ అంటే ఒక్కసారి స్పోర్ట్స్ అంత దూరం వెళ్ళి వాళ్ళు బ్రెయిన్ తో గేమ్ ఆడేస్తారు సింపుల్ అది అదే కదా క్యాప్టెన్సీ అంటే కెప్టెన్సీ అంటే ఏంటి బ్రెయిన్ తో ఆడించగలగాలి మనం ఇంజ్యూడ్ అయినా కూడా మనం ఆడుతున్నట్టు చుట్టూ ఉన్న ప్లేయర్స్ ఆడించాలి దట్ ఇస్ కాల్ క్యాప్టెన్సీ సో దాని తర్వాత ఫ్యాషన్ డిజైనింగ్ వైపు వచ్చేసారు ఆల్మోస్ట్ ఫిఫ్టీ ప్లస్ సినిమాలు చేశారు అందులో అల్లుజ్ గారు లాంటి స్టార్స్తో సినిమాలు చూసి దాన్ని కూడా ఎందుకు ఒక రేంజ్ కి మీరు డిజైనింగ్ లో నేను బాగా పీక్ నేను స్టార్ట్ చేశాను నేను కాలేజ్ ఐదారు సినిమాలు నా చేతిలో ఉండేయండి అంతకన్నా పీక్ ఏం వెళ్తా ఉండే నేను కాలేజ్ చదువుకుంటే ఐదారు సినిమాలు చేసేదాన్ని అంటే మేబీ పబ్లిసిటీ నేను ఎప్పుడు చేయలేదు ఇప్పుడు నేను ఒక ఇప్పుడు ఉంది ఇన్స్టా ఫేస్బుక్ అప్పుడు కూడా ఫేస్బుక్ ఉంది నేను బొద్దున లేగాలి ఫోటో పెట్టాలనేది నాకు ఉండదు ఈ రోజుకి ఉండదు మీరు నా ఇన్స్టా ట్రా చూడండి ఫేస్బుక్ చూడండి ప్రతి డే నేను ఏదో వాంటెడ్లీ పెట్టాలనేది నాది ఉండదు నాకు అసలు మైండ్ ఉండదు నేను పెట్టను కూడా అదే మనం ఇప్పుడు ఏది రియాలిటీ ఉంది ఏది నిజం ఉంది దాన్ని ఆ మూమెంట్ నేను చేసుకుంటాను ఎప్పుడైనా సరే ఇన్స్టా ప్రతి ఒక్కళ్ళు ప్రతి డే ఒక పిక్ పోస్ట్ చేస్తారు మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి ఏదైనా ఉంటే నేను చేస్తాను ఒక్కొక్కసారి ఉన్నా కూడా చేయను అంటే అలానే నెగిటివ్ కింద నేను చెప్పను ఆమ్ నాట్ అంత ఇంట్రెస్ట్ ఉండదు దాని పంత పబ్లిసిటీ చేయాలని నాకు అనిపించదు అంతే బట్ అది నేను చూసినందు అదే అది ఇప్పుడు కూడా నేను చేయొచ్చు నేను సినిమా చేస్తానంటే ఇప్పుడు నాకు వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు సో దాన్ని కూడా వదిలేశారు వదలలేదు నేను నా స్టూడియో మెయింటైన్ చేస్తున్నాను కదా అంటే అదే టోటలీ క్రియేటివ్ జాబ్ బా అంత ఈజీగా రెండు పెట్టలేను ఇప్పుడు నేను యాక్టింగ్ అని చెన్నైకి వెళ్తున్నాను నేను ఒక సినిమా తీసుకున్నప్పుడు తక్కన ఒక డ్రెస్ ప్రాబ్లం వస్తుందంటే నేను ఆన్ లొకేషన్ వెళ్ళాలి ఒకవేళ నేను వెళ్ళలేదంటే నా బ్యాగ్ ఇప్పుడున్న పేరు పోతుంది కదా ఇప్పటి వరకు నాకు ఏ డైరెక్టర్ అయినా సరే శ్రీ కాస్ట్యూమ్ చూసుకుంటే ఆ కాస్ట్యూమ్ అనే డిపార్ట్మెంట్ని మర్చిపోతారు వాళ్ళు నాకున్న పేరు అది ఏ రోజు నా వల్ల ఇది పాడైంది లేదా ఈ రోజు షూట్ వన్ అవర్ లేట్ అయిందనేది కూడా లేదు ఐ గాట్ వెరీ గుడ్ నేమ్ అబౌట్ డిజైనర్ అలా ఒక బడ్జెట్లో చేస్తుంది బడ్జెట్ ఇస్తే క్రాస్ చేయదు అండ్ ఉంటే అసలు ఏ డైరెక్టర్ నేను సినిమా డిజైనింగ్ చేస్తే డైరెక్టర్ కాస్ట్యూమ్ దగ్గర అంత బాగా ఇచ్చిన వర్క్ని నేను ఇప్పుడు ఆఫ్ ఆఫ్గా చేయకూడదు అవునా కదా అంతే తప్ప నాకు ఏదేం లేదు కళ్ళు ఏది లేదనుకో నేను సినిమాలు చేసుకుంటా నేను మధ్యలో కూడా చేశాను ఒక రెండు మూడు సినిమాలు ఫ్రెండ్స్ ఉంటే కూడా నేను చేసాను సో ఇట్ ఇస్ ద బెస్ట్ ఫిలిం మీకు బాగా డిజైనింగ్ చేసిన చందమామ చందమామ ఫిలిం రీజన్ ఎందుకంటే హాఫ్ సారీస్కి అప్పుడు దాకా ప్లేన్ వేసారు ఆ టైంలో వర్క్ అనేది క్రియేట్ చేశాను ఇప్పటికీ అది నడుస్తుంది ఐ క్రియేటెడ్ మై సెల్ఫ్ కాజల్ గారికి ఇప్పటి నుంచి ఇప్పుడు ఉన్న పేరు కూడా అదే చందమామ కాజల్ నాకు ఇష్టమైన వర్క్ అది అంటే నాకు దేశ ముదురు ఫస్ట్ అవకాశం నాకు అండ్ చందమామ అనేది నాకు వర్క్ పరంగా ఈ రోజుకి స్టిల్ ఐ హ్యావ్ దట్ వర్క్ ఇంత బండిల్ వర్క్ ఉంటుంది నేను ఏదైతే స్కెచ్ వేసానో అదే స్కెచ్ చందమామ సినిమాలో ఉంటుంది ఈ రోజుకి నేను దాచిపెట్టేదాన్ని అంటే వర్క్ ఎక్స్పీరియన్స్లు అంటారు కదా నాకు ఎందుకంటే నా చేయిలు ఇలా వేస్తే ఇక్కడ వంకరులు వచ్చేసాయి వీళ్ళు రెండోది నేను కాలేజ్కి వెళ్ళి రావాలి ఫోర్ ఓ క్లాక్ ఎవరి డే లేచి నేను లొకేషన్కి వెళ్ళి ఆ వర్క్ ఇచ్చి అప్పుడు అతడు సెట్లో జరిగింది అది ఆ వర్క్ ఇచ్చేసి మళ్ళీ నేను కాలేజ్కి వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ కాస్ట్యూమ్ పని ఎంత వర్క్ అంటే నేను ఆ సినిమాకి నేర్చుకున్నంతగా ఆ సినిమాకి నేను ఇలాగ అయిపోయాను నా సినిమాకి నిద్ర సరిపోయేది కాదు నాకు కాలేజ్ వర్క్ కూడా ఉంటుంది కదా నా మెయిన్ నాది కాలేజ్ అది కూడా నేను కంప్లీట్ చేసుకోవాలి అయిన తర్వాత అసలు చాలా హార్డ్ వర్క్ చేసాను దానికి